స్వస్థత అనేది ఇంకా ఏది రాలేదు, దాని గురించి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇది నా అభిప్రాయం మాత్రం చెప్తున్నానండి. మరి ముఖ్యంగా ముందు అసలు మన రాజధాని ప్రాంతం అమరావతి అనగానే ఫస్ట్ అసలు రాజధాని అమరావతికి ఫస్ట్ ఇప్పుడు దాకా డిపిఆర్ డిజిటల్ ప్లాన్ రిపోర్ట్ అని ఒకటి లేదండి. అయితే అమరావతి క్యాపిటల్ చేసుకొని మన ఇక్కడ ఉన్న 29 గ్రామాలందరూ ఏం చేశారంటే వాళ్ళకి కొంతమంది ఇష్టపూర్వకం ఇచ్చిన భూమికి, కొంతమంది బైబిల్ ఇచ్చిన భూమికి. అయితే ఇక్కడ వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కారిడార్గా అలా ఏం చేశారు, ఫస్ట్ సెంటర్లో తాత్కాలికంగా రాజధాని చేశారు. ఇది రాజధాని కాదండి 100%. అది ఏదైనా మన సెక్రటరీ తాత్కాలిక సెక్రటరీటే, ఏదైనా ప్రజా ఇది మొన్న పడేసింది అది కూడా తాత్కాలిక. ఏదైనా సరే ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ హాగా ఏం చేశారంటే వాళ్ళకి నచ్చినట్టు విధంగా 33,000 ఎకరాలు ఎలా అయినా సరే చేసుకొని దాన్ని ఒక డెవలప్మెంట్ ఏరియాగా పెట్టుకొని చేద్దాం ప్లాన్లో చేశారండి. మీరు దాన్ని ఎలా అయినా సరే ఒక ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేసుకొని మీరు అంటే ఇక్కడ ఏంటంటే సార్, అమరావతి డిపిఆర్ రాకపోతే కనుక ఇక నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు మార్చుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొచ్చిన పరిధి వరకు వాళ్ళకు ఉంటారు. లీగలైజ్ అవ్వకపోతే కదా కనుక అసలు రైతు అనే వాళ్ళు ఎవరండి? రైతు అంటే ఏంటి? తన భూమిని తన కాపాడుకునే నిజమైన సత్యమైన రైతు. ముందు మనం ఎంతమంది మన దగ్గరికి వచ్చినా కానీ మన భూమిని మనం కాపాడుకున్న రైతు నిజంగా. నీకు అంత నీకు ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక 30-40 100 వెళ్ళారండి. అసలు వాళ్ళ సర్వే నెంబర్ ఎంత, వాళ్ళకి ఎక్కడున్న పొలాలు, వాళ్ళు ఏంటి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎంత ఎక్స్టెంట్ ఉంది, అసలు ఇయర్లీ వాళ్ళకి ఎంత వచ్చింది ఒకటి చూసుకోవాలని చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి. తర్వాత ఇప్పుడు దొండకొండ విషయం వస్తే మనం క్యాపిటల్ బేస్ చేసుకొని మన అమరావతినే బేస్ చేసుకొని వీ కెన్ డెవలప్ ఇండస్ట్రీస్ ఇన్ సమ్ అదర్ ఏరియాస్ ఆల్సో. మన ఒకే చోట కన్స్ట్రక్టివ్ మేనర్ లేకనా అది కూడా మనకి అంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. బికాస్ మన శ్రీకృష్ణ కమిటీ ఫస్ట్ మనకి అమరావతి క్యాపిటల్ అనగానే దే హ్యావ్ గివెన్ 180 pages మొత్తం ఫారం ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చారు, 180 pages రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చారు. వాళ్ళు కనీసం దానికి గవర్నమెంట్ కూడా చూడలేదు, దాన్ని తప్పించుకోలేదు. కనీసం ఇప్పుడైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ అయినా దాన్ని చూసి దాన్ని అనాలి చేసి దాన్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలో దానికి వేరే ఆప్షన్స్ ఏమైనా చెక్ చేసుకొని కూలంకషంగా జనాలు కరెక్ట్గా ఒక ప్లాన్డ్ మేనర్లో మెరుగన్నీ అమరావతిని ఎలా డెవలప్ చేయొచ్చు, వీళ్ళందరూ రైతులకు ఎలా న్యాయం చేయాలో ఒక ఆలోచించి చేస్తే బాగుంటుంది నా ఆలోచన అండి. ఇంకో విషయం అండి, ఎన్జీటీ నేషనల్ గ్రీన్ టెర్మినల్ కూడా ఏం చెప్పింది, మన నదీ ప్రవాహ ప్రాంతాలు మరియు అంటే సంవత్సరానికి 3 పంటలు పండే భూమి, తర్వాత వాత మన పర్యావరణ రక్షక అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది ఏంటంటే మనకున్న ఖనిజాలు అంటే రిసోర్సెస్ జాగ్రత్తగా యూజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే తరాలకు మనం ఏమైనా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒకటి మీద మెయిన్ ప్రెషర్ పెట్టి దాన్ని ఎలా డెవలప్ చేసుకో చెప్పింది అమరావతి. కానీ ఇక్కడ అసలు ఏం జరగలేదండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి నచ్చినట్టు రోడ్లు తోపున్నారు, వేసుకున్నారు, అయిపోయింది వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒకసారి అనాలిసిస్ తీసుకోండి సార్, మొత్తం తీసుకొని దాన్ని తగ్గట్టు మనం ఆలోచన చేసుకోండి. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చే సజెషన్ ఏంటంటే అండి, మనం లాస్ట్ టైము ఫస్ట్ వచ్చినప్పుడు ఉండవల్లి వచ్చినప్పుడు మీరు పొలాలన్నీ చూసి పచ్చని పొలాలు ఎలా నాశనం చేస్తారు ఏంటి అని మొత్తం చూసుకున్న తర్వాత మన చుట్టూతో జరిగేది ఒకసారి మీరు ఎక్స్పర్ట్ కమిటీ పెట్టారు సార్, మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఎలాగ ప్రజలకు న్యాయం చేయాలో ఫ్రమ్ మై సైడ్ చెప్తున్నాను సార్, జనసైనికులుగా. అంతే సార్ నాకు.